కోటేశ్వర్. కోటేశ్వర్ గారు మీది ఎవరండి? గుంటూరు. సార్ మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి 2019లో, సో 2-3 మంత్స్ లో జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ పరిపాలన మొత్తం మీరు చూసుంటారు, ఈ 4.5 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ దగ్గర దగ్గర అవుతుంది. సో పరిపాలన ఏ విధంగా ఉంది మీకు మొత్తం? పరిపాలన అంటే ఆబ్వియస్లీ మనం ప్రీవియస్ గా హైదరాబాద్ డెవలప్మెంట్ మనం చూసి ఉంటాం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. ఆయన ఐటీ డిపార్ట్మెంట్స్ కానీ లేదంటే ఇంకొక రంగం కానీ రైతుల గురించి కానీ, మధ్య రీసెంట్గా పెన్షన్ కూడా 2000 అని అభివృద్ధి చేశారు. మన గన్నవరం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కానీ లేదంటే మన తుళ్ళూరు డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ ఆబ్వియస్లీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే నెంబర్ వన్. ఈ 4 ఇయర్స్లో కూడా ఆయన బాగా డెవలప్ చేశారు. కొంతమంది ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి, విలేజెస్లో వాళ్ళకి తెలియదు చంద్రబాబు నాయుడు గురించి ఎక్కువ తెలియదు. అంటే ఈ మధ్య తెలుసుకున్నారు, ఇంతకుముందు తెలియదు. డెవలప్ అనేది నా 4 ఇయర్స్లో బాగా చేశారు. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఇప్పుడున్నది ఏదైతే ఉందో అది కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కంటిన్యూ అవుతుంది, డెవలప్ అవుతుంది. చంద్రబాబు గారి యొక్క థాట్ ఏంటంటే, ఇప్పుడు నేను నా పిల్లల గురించి ఆలోచిస్తామంట, నేను ఎలా వర్క్ చేసినా నేను ఎలా బతికినా బతకవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు థాట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంటే కంటే ఎక్కువ నెక్స్ట్ నాకంటే ముందు నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎలా బతకాలి ఎలా ఉండాలి అనేది స్మార్ట్గా ఆలోచించి డెవలప్మెంటింగ్ అనేది బాగా చేస్తారు. చంద్రబాబు నాయకత్వం వస్తేనే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. నా ఓవరాల్ గా నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది నా ఒపీనియన్. అది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఆయన వస్తేనే మా లాంటి యువకులు కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కానీ వాళ్ళు వస్తారు. కానీ ఈ మధ్య కొంచెం ఇదిగా ఉంది, బట్ ఆయన వస్తేనే డెవలప్ అనేది బాగుంటుందని నా ఒపీనియన్ అంతే. మరి మన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా కేసీఆర్ గారితో పొత్తులు పెట్టుకున్నారని చెప్తూ ఉన్నారు. సో వీటిని మీరు స్వాగతిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? లేదు, నేను వ్యతిరేకిస్తాను. నాకు అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇష్టం ఉండదు. అసలు ఆయన కేసీఆర్ అనేది ఇక్కడికి రావడం అనేది అసలు మరి మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఒప్పుకుంటారు అనేది నాకు అర్థం కావట్లేదు. మనల్ని కాదని మనల్ని ఇక్కడికి వెళ్ళగొట్టినప్పుడు మనం అతనితో పొత్తు కలటం అనేది అసలు రాంగ్. అది జగన్కి బుద్ధి జ్ఞానం తెలివి ఏదన్నా ఉంటే మాత్రం ఇక్కడ ఆంధ్రాలో డెవలప్ చేయమను. ఆంధ్రాతో ఏదైనా ఎవరినైనా ఇంకొకరిని కలుపుకొని ఆంధ్రాలో చేయమని చెప్పు, ఆంధ్రాలో డెవలప్ చేయమని చెప్పు. నేను అక్కడ పొత్తులు కలిపి నేను సపోర్ట్ తీసుకుంటా అనేది అది కరెక్ట్ కాదని నా డిసిషన్ అంతే, నా ఒపీనియన్ అది. ఓవరాల్గా ఈ 4.5 ఇయర్స్ పరిపాలన మీకు నచ్చింది కదా? అట్లయితే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్సలెంట్, బెస్ట్ అని చెప్పలేము, గుడ్ అంతే, ఉన్నారో బెస్ట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. అది ఎవ్రీగ్రీన్ బెస్ట్ అనమాట అంతే.